Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-1-966666. Toduga amma todundi, nidaga amma to nadichi. Ane rendu matalu, oka director jeevithanne marchesayi. Cinema kathanu, tise vidhananni kuda marchesayi. Ento mandi actors ki manchi gurtimpunu techipettindi. Endaro annadambulni kalipindi. Oka sangeetha kalakarudi jeevithanni malupu tippesindi. ఈ ఒక్క సినిమా అతని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది. తన ఇంటికే కార్ నడిచి వచ్చేలా చేసింది. ఇంతకీ ఎవరతను? ఏంటా స్టోరీ? ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన బుడగ కళాకారుడు పస్తం మొగులయ్య కుటుంబంతో సహా ఊరూరా తిరుగుతూ బుర్ర కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అలా అనుకోకుండా బలగం సినిమాలో పాట పాడే అవకాశం కూడా ఇచ్చారు. దీంతో మొగలయ్య దంపతులకు గొప్ప పేరును కీర్తిని తెచ్చిపెట్టింది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అన్నట్టు అప్పటికే అతని ఆరోగ్యం పాడైపోయింది. సినిమాతో మంచి పేరు సంపాదించినా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఏం చేయాలో దిక్కుతోచలేదు. అప్పు ఇచ్చేవాడు లేడు, ఆదుకునే నాథుడు కూడా లేడు. అలాంటి సమయంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని సహాయం కోరారు మొగలయ్య దంపతులు. ఇది తెలుసుకున్న తెలంగాణ సర్కార్ వారిని ఆర్థికంగా ఆదుకుంది. అయితే మొగలయ్య 2 ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడని భార్య కుమరమ్మ చెప్తోంది. ఇక 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో 2 ఏళ్లుగా డయాలసిస్ కూడా చేయించుకుంటున్నాడు మొగలయ్య. బలగం సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే హెల్త్ మరింత పాడైపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. బలగం మొగలయ్య పరిస్థితి చూసి దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వారికి దళిత బంధు మంజూరు చేసింది. దీంతో మొగలయ్య దంపతులు తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ నేతలకి ధన్యవాదాలు చెప్తున్నారు. దళిత బంధు కింద 10 లక్షలు అందించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మొగలయ్యకు దళిత బంధు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఆయన్ను శాలువాతో సత్కరించారు. సినిమా మొగలయ్య పాట ద్వారా మరింత హిట్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్ సీన్లో మొగలయ్య దంపతులు తమ పాటతో కథను మొత్తం మలుపు తిప్పేశారు. దంపతులు మొగలయ్య కుమరయ్య పాడిన ఈ పాట సినిమాకు హైలైట్గా నిలిచింది. భావోద్వేగానికి గురిచేసే ఈ పాటతో మొగలయ్య దంపతులు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయారు. మంచి ఫేమ్ను కూడా సంపాదించుకున్నారు.